పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సర్వీసుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకి మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. ప్రజల నుంచి వీటికి లభిస్తున్న ఆదరణని దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్త స్లీపర్ రైళ్లని ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకురాబోతోంది. స్లీపర్ రైలు కోచ్లు చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEML ఈ కోచ్ ని డిజైన్ చేస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలుని భువనేశ్వర్ విశాఖపట్నం మధ్య నడిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశంలో ఉన్న అత్యంత రద్దీ రూట్లలో ఒకటి కావడం వల్ల ఈ మార్గంలో దీన్ని నడిపించాలి అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు మరో 4 రూట్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లపై తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన చేశారు. ఇంకో 2 నెలల్లో వాటిని పట్టాల మీదకి తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ ప్రయాణికులకి మరింత సౌకర్యంగా ఉండేలా స్లీపర్ బెర్తులని తీర్చిదిద్దబోతున్నట్టు చెప్పారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 250 వందే భారత్ స్లీపర్ రైళ్లని నడిపించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఫ్రంట్ నోస్ కోన్ నుంచి టైల్ ఎండ్ వరకు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇంటీరియర్ ప్యానెల్స్, సీటింగ్, బెర్త్, లైటింగ్, కోప్లర్స్, గ్యాంగ్వే ఇలా ప్రతి అంశాన్ని ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేస్తున్నామని అన్నారు. బీఎంఎల్ ఇచ్చిన డిజైన్స్ ని క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు ఇచ్చామని చెప్పారు. అయితే ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ఏ రూట్లలో ప్రయాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.